సార్ దాదాపుగా మీకు 6 శతాబ్దాలు అంటే దాని 60 సంవత్సరాలు దాదాపు 58 అనుకోండి, ఇన్ని సంవత్సరాల్లో మనం ఇప్పుడు ఒక గొప్ప మహనీయుని మనం తలుచుకోవాల్సిన సమయం అది గాన గంధర్వుడు ఎస్పి బాలు గారు. ఆయనతోటి ఎప్పుడైనా సరే కనుక మీరు మాట్లాడడం కానీ లేదంటే కనుక ఆయనతో జరిగిన ఉంటే ఏదైనా మెమరీస్ కానీ లేదా ఆయన పాడిన మీరు చేసిన సినిమాలో ఆయన పాడడం కానీ ఆయన గురించి ఒక మీకు మీ అభిప్రాయాన్ని ఒక మెమరీస్ మాతో షేర్ చేసుకోండి. ఒకటండి, దాన్ని చూసి ఆనందం అని చెప్పమన్నారు అని దాన్ని పట్టుకుని ఆనందపడకూడదు, దాన్ని ముట్టుకుని ఆనందపడకూడదు. అదేవిధంగా ఆయన అక్కడ నేను ఎక్కడ సార్, నేను మద్రాసులో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను, వారితో మాట్లాడాను, వారి పక్కన కూర్చొని టీ తాగాను. చాలా గౌరవం ఆయన గానానికి మా గానానికి పెట్టకూడదు అంటే పద్ధతి చెప్తున్నాను. ఆయన ప్రతి మనిషిని గౌరవిస్తారు, ఆయనకు నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. మా మనిషి ఎవరిని తక్కువ చూడాలి ఆయన. కాబట్టి ఆ శిఖరంలో మేము ఉన్నామని ఆ ప్లేస్ మాకు చాలు సార్, ఇంకా ఏం సమస్య కాదు. ఆయన పోయినప్పుడు నేను ఇక్కడ నేనైనా కాదు ప్రేక్షకులు అందరూ ఎంత బాధపడ్డారో ఆ స్వభావ అని ఒక హృదయాన్ని దోసుకున్నారు ఆయన. ఆయనే వరసబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా సరే అమలు దీవిస్తూ ఆయన మనసు శాంతించాలని మేము కోరుకుంటున్నామండి. మద్రాసులో ఎప్పుడు కలిసారు సార్, ఏ ఇయర్లో కలిసారు ఆయన? అప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాల కింద మహాలింగపురంలో ఇల్లు ఉండే ఇక్కడ వచ్చిన చాలా హ్యాపీగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు ఆయన. అక్కడి నుంచి నేర్చుకోవాలి మనం. చినిపిల్ల వాళ్ళండి, మామూలు చినిపిల్లవాళ్ళేం కాలే, ఇవంత పెద్దలు ఉన్నారండి, అన్ని కష్టపడ్డారు ఆ లెవెల్కి వచ్చారు, కష్టపడకుండా ఎవరు రాలేరు. మీ ఎవరిని చూసుకోండి ఏ అని అట్లా మాట్లాడుతున్నాం, ఇది చేసే వీళ్ళు అప్పుడు అలా కోపం వస్తుంది. అదే తప్ప ఈ రోజు ఆ స్టేజ్కి వచ్చారంటే మమ్మల్ని రాలేదు సార్, అన్ని కష్టపడి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కష్టాలు అన్నీ తెలుసు వాళ్ళకి, ఇంత కష్టపడుతుంది మళ్ళీ కష్టాలు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు గిచ్చి మీరు చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్క మనిషి మంచి మనిషినండి. అది కాబట్టి ఈరోజు ఇంతెందుకు సార్, ఒక్క మాట మీరు ఏమనుకోవద్దు, పొట్టి వీరిని ఇంకా గౌరవిస్తున్నారంటే అది నా గొప్పతనం కాదు, మీ హృదయంలో నాకు స్థానం ఇచ్చారు నాకు. ఇప్పటికీ నన్ను చూసుకున్నారంటే ఆ గొప్పతనం నాది కాదు, మీ హృదయాలు మీ మంచితనం మీ యొక్క బాటలు నేను నడుస్తున్నా అంతే. నడిపిస్తున్నారు, నడుస్తున్నా కూడా కాదు నడిపిస్తున్నారు. అందుకొకటి దయచేసి మమ్మల్ని ఇలా చూసుకున్నాం కోరుకుంటున్నాను. సూపర్ సార్, చాలా గొప్ప మనసు. సో వీరయ్య గారు, ఒక మీరు ఇంతవరకు ఈ ప్రశ్న ఎవరైనా అడిగారు, ఎప్పుడైనా కనుక మీకు 3 ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల పెద్ద కుమార్తె చనిపోయారు, ఎప్పుడైనా సరే కనుక కొడుకు లేని లోటు ఎప్పుడైనా ఆ బాధ అనిపించిందా, అరే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, ఒక ఇదేంటి కొడుకు లేని, అరే వారసుడు లేని బాధ అనేది ఎప్పుడైనా ఒక బాధ అనేది ఇంటర్నల్గా ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా కలిగిందా? ఒకటి సార్, నేను నా అనుభవం చెప్తున్నా, మళ్ళీ విమర్శించకండి. కొడుకైనా బిడ్డైనా ఒకటే సార్, కొడుకు కొడుకు అండి. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కొడుకును కోరుకుంటున్నారంటే వంశోద్ధారకుడు అంట, ఆ వంశం కాపాడుతుంది. ఆయన కొడుకు అదే, ఆయన కొడుకు అదే, ఆయన కొడుకు ఇదే. కానీ తల్లిని మర్చిపోతున్నారు, తల్లి ఎక్కడి నుంచి వచ్చింది, బయట నుంచి వచ్చింది, తల్లి పేరు మర్చిపోయారు. తల్లి అక్కడ వెళ్ళిన తండ్రిగా ఉందా అని ఇది నాకు నచ్చదు. నా అనుభవం చెప్తున్నా, నేను చెప్తున్న గొప్ప నేను గొప్ప చెప్పట్లేదు సార్, చాలా గొప్ప అనుభవాలు చెప్తున్నారు మీరు. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పుత్రుడు పుత్రుడే, ఆ గర్భం నుంచి వచ్చిన వాళ్ళే, దాన్ని వేడిగా చేయాలండి. ఈ మంచినీళ్ళు ఈ ఉప్పునీళ్ళు అంటారు, నీళ్ళే అందులో మంచినీళ్ళు ఉప్పునీళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఆడైనా బిడ్డే మగైనా బిడ్డే వాటికి రెండింటిని ఒక విధంగా చూసుకోండి. రెండు కళ్ళు వేడి, ఈ కన్ను బాగుంది ఈ కన్ను బాగుంది అంటే అంటారు, రెండు కళ్ళు కావాలి. ఇది ఎక్కువ చూపిది మనకు కాదు, చెడిపోయినా రెండు చెడిపోతాయి, ఉంటే రెండు ఉంటాయి, ఒకటి పోయినా కూడా ఒకటి కాపాడుతుంది. అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు, అబ్బాయి కాపాడవచ్చు అమ్మాయి కాపాడుతుంది, అమ్మాయి కాదు అబ్బాయి కాపాడు. కాబట్టి దయచేసి ఈ లేడీస్ ఇది అన్నది నా మనసుకి మీకు ఆ ఫీలింగ్ అయితే లేదు, ఆ ఫీలింగ్ రావద్దు అంటారు. నేను నాకు లేదని చెప్తే ఎంత అహంకారం అయిపోతుంది, ఆ ఫీలింగ్ వద్దంటున్నా. ఓకే, అది